గుడ్ మార్నింగ్ ఎవరీబడి వెల్కమ్ టు మై కనెక్ట్ టీవీ ఛానల్ ఈరోజు మీకు ఒక చిన్న అప్డేట్ ఈ వీడియో ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఐవీఆర్ఐ వ్యాక్సినేషన్ గైడ్ ఈ ఐవీఆర్ఐ వ్యాక్సినేషన్ గైడ్ అంటే ఇది మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది సింపుల్గా చెప్తాను నేను ఐవీఆర్ఐ అంటే ఏంటి అసలు దీన్ని ఎవరు తయారు చేస్తారు ఇవ్వడం చిన్న వివరం చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి డెఫినెట్గా ఇలా ఆన్సర్ వీడియోలోకి వెళ్దాం. ఈ ఐవీఆర్ఐ అంటే ఐవీఆర్ఐ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి మనకి మెడికల్స్లో ఎట్లా హైయెస్ట్ బాడీ ఢిల్లీలో ఉందో దాని పేరు ఎయిమ్స్ అంటాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మెడికల్కి అది హైయెస్ట్ బాడీ ఎట్లానో వెటనరీకి ఐవీఆర్ఐ అంటారు. ఐవీఆర్ఐ అనేది బరేలీ యూపీలో ఉంది. ఇది హైయెస్ట్ బాడీ మన వెటనరీకి, అంటే రీసెర్చ్ కానీ తర్వాత టెక్నాలజీ మొత్తం అక్కడే డెవలప్ అయింది. మనకి గైడ్ లైన్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. దాని గురించి వాళ్ళు ఏంటంటే ఒక వ్యాక్సినేషన్ గైడ్ అనేది ఒక డెవలప్ చేశారు. ఇది ముఖ్యంగా పెట్ పేరెంట్స్కి, డాగ్ ఓనర్స్కి, బ్రీడర్స్కి, తర్వాత యంగ్ వెట్స్కి అందరి గురించి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే మెయిన్గా ఐవీఆర్ఐ అనేది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఐవీఆర్ఐ వ్యాక్సినేషన్ గైడ్ అనుకోండి. ఐవీఆర్ఐ అంటే ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మీకు డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఇస్తాను ఒకవేళ ఇప్పుడు అర్థం కావద్దు నేను చెప్పేది. దీంట్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఐవీఆర్ఐలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ గైడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎంటర్ అని వస్తుంది. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు తెలుగు ఇంగ్లీష్ అడుగుతుంది, ఇంగ్లీష్ టైప్ కొట్టండి. ఇంగ్లీష్లో దీంట్లో ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్, వ్యాక్సిన్, వ్యాక్సినేషన్ చార్ట్, తర్వాత వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రాజెక్ట్ టీమ్, వీళ్ళందరూ ఎవరు తయారు చేస్తారు, అన్నీ ఉంటుంది. ఎంత మనకు అనవసరం. జస్ట్ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్లో మీకు వ్యాక్సిన్, టైప్ ఆఫ్ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ కావాలా, తర్వాత అడ్వాంటేజ్ వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ డ్యూరింగ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ చేసేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, కాజెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఫెయిల్యూర్, అసలు వ్యాక్సిన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట దీంట్లో. అన్ని జస్ట్ మీరు పిక్ చేసి మీరు చూడవచ్చు. ఇదన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దీంట్లో పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. మెయిన్గా ఏంటంటే మీరు ఏ వ్యాక్సిన్ చేయించుకున్నా కానీ ఏంటంటే నేను ఫస్ట్ మిమ్మల్ని అందరూ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది ప్రతి డాక్యుమెంట్ మనం చేయించుకుంటాం. ఎవరి ఇయర్ చేయించుకోవాలి, పప్పీ స్టేజ్లో అయితే 30 డేస్కి మనం పప్పీ డిపి చేసుకోవాలి, తర్వాత 45 డేస్కి, తర్వాత 90 డేస్, తర్వాత 120 డేస్. మీకు ఈ షెడ్యూల్స్ అన్ని ఇంతకుముందు నేను వీడియోలోనే చెప్పాను డివార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్స్ మీద. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు చూడండి. మెయిన్గా ఏంటంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే డ్రగ్స్ కన్నా కూడా, క్వాలిటీ ఆఫ్ డ్రగ్ కన్నా కూడా మీరు చూసుకోవాల్సింది వ్యాక్సిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లైఫ్ సేవింగ్, ప్రాణాలు నిలబెట్టేది వ్యాక్సిన్. మీకు తెలుసు కదా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్, కరోనా దెబ్బ వచ్చిన తర్వాత 8 లక్షల మంది ప్రపంచం మొత్తం, కోట్ల మంది అనిపారు. కారణం ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇన్ టైంలో తయారు చేసుకోలేకపోయాం. అట్లానే మన డాగ్స్కి, క్యాటిల్కి కూడా అన్ని వ్యాక్సిన్స్ వచ్చినాయి. దీంట్లో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనకి పెట్స్లో దేనికి అవసరమైనది దాంట్లో జస్ట్ మీరు మనం ఏవేమి, తర్వాత డిఫరెంట్ స్పీషీస్ ఎట్లా, మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందన్నమాట. దీనికి వ్యాక్సిన్ షెడ్యూల్ మొత్తం ఉందన్నమాట దీంట్లో. తర్వాత డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, పందులు, పిగ్లు, కోళ్ళు. మనకి ఎక్కువ అవసరం ఏంటంటే పెట్ యానిమల్స్, మనం పెట్ ఓనర్స్ కాబట్టి పెట్ యానిమల్స్లో డాగ్కి, క్యాట్కి ఏ వ్యాక్సిన్ చేయించుకోవాలి, ఏ స్టేజ్లో చేయించుకోవాలి, వ్యాక్సిన్ చేయించుకోకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఈ యాప్లో ఇచ్చారు. అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్, ఇట్స్ క్వైట్ యూస్ఫుల్ అని చెప్పేసి ఈ వీడియో మీకు తీసుకురావడం జరిగింది. ఈ మీరు ఏ వ్యాక్సిన్ ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గర చేయించుకున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా, ప్రైవేట్లో చేయించుకున్నా, ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి ఏంటంటే వ్యాక్సిన్ కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది MSD కంపెనీ లేదా ఇంటర్వెట్టే చేయించుకోండి. ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ కంపెనీ మీద మీకు ఏంటి ఇంట్రెస్ట్ అని కూడా అడగవచ్చు. మీరు వాళ్ళకి ఏమన్నా మీకు ఏమన్నా పెర్క్స్ ఇస్తున్నారా అనుకోని అడుగుతారు. దయచేసి అట్లా ఏం లేదు, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను పర్టికులర్ కంపెనీ, ఆ కంపెనీ నేను గత 30 ఏళ్ళ నుంచి నా క్లినిక్లో వాడుతున్నాను. 30 ఏళ్ళ నుంచి అంటే యావరేజ్ నెలకి నేను 100 వ్యాక్సిన్లు చేస్తే సంవత్సరానికి 10,000-12,000 చేస్తాను. 30 ఏళ్ళు ఎంతో లెక్క అయ్యింది, 30 × 10 3 లక్షల, నేను 3 ల్యాక్స్ అనుకున్నాను, 3 ల్యాక్స్ డోసెస్. అన్ని వ్యాక్సిన్లు చేసి నాకు ఒక్క ఫెయిల్యూర్ కూడా రాలేదు. అందుకని నేను వ్యాక్సిన్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు MSD కంపెనీ ఇంటర్వ్యూట్ అని అడగండి. ఎందుకంటే అది స్టాండర్డ్ ఫార్మ్, వ్యాక్సిన్ ఫెయిల్యూర్ అనేది లేదు. మెయిన్గా ఏంటంటే కోల్డ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది దాని గురించి మొత్తం కూడా ఈ యాప్లో మీకు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఐవీఆర్ఐ వ్యాక్సినేషన్ గైడ్ అని కొట్టండి ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు డెస్క్టాప్ మీద పెట్టుకుని అప్పుడప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జస్ట్ బ్రౌజ్ చేసుకొని చూసుకోండి. ఇట్స్ క్వైట్ యూస్ఫుల్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్, జనరల్ వీడియోస్ అంటే పబ్లిక్ హెల్త్, వెటనరీ పబ్లిక్ హెల్త్ మీద నేను వీడియోస్ చేద్దాం అనుకున్నాను. దట్ ఈస్ మీట్, మిల్క్, ఎగ్ ప్రొడక్షన్, మీట్లో కానీ ఐ మీన్ అడల్ట్రేషన్ అంటే కల్తీ ఎలా జరుగుతుంది అనే
ఏదో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ గురించి ఎదురు చూడండి. అంతటి వరకు గుడ్ డే, గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.